నమస్కారం దూరదర్శన్ యాదగిరి 7 గంటల వార్తా ప్రసారానికి స్వాగతం నేను పవన్ కుమార్ వివరాలకు వెళ్ళే ముందు ముఖ్యాంశాలు రాష్ట్రంలో రోజురోజుకి తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు కొత్తగా 6 కేసులే నమోదైనట్లు మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడి వ్యవసాయ పౌర సరఫరాల శాఖలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష కొనుగోలు కేంద్రాల్లో జాగృతలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం రాష్ట్రానికి మరో రెండు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు కేటాయించాలి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ని కోరిన మంత్రి కేటీఆర్ ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగ దశలోనే ఉందని స్పష్టం చేస్తున్న కేంద్రం ఐటీఎంఆర్ అధ్యయనం చేస్తోందన్న ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ దేశంలో కరోనా ప్రభావం తగ్గుతోందన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వారం రోజులుగా 80 జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదు కాలేదని వెల్లడి వార్తలను వివరాలు వ్యాపారం పౌర సరఫరాల శాఖలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష జరిపారు ప్రగతి భవనంలో జరిగిన ఈ సమీక్షకు సంబంధిత మంత్రులు నిరంజన్ రెడ్డి గంగుల కమలాకర్ ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు ధాన్యం కొనుగోళ్లు రైతుల ఇబ్బందుల పరిష్కారం సహా ఇతర అంశాలపై ముఖ్యమంత్రి వారితో సమాలోచనలు జరిపారు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో తగిన జాగృతలు తీసుకోవాలని సీఎం సూచించారు పండ్లు కూరగాయల రైతులను కూడా ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు రాష్ట్రంలో కొత్తగా కేవలం 6 కేసులే నమోదయ్యాయని చెప్పారు కొత్త కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు తెలిపారు ఈ కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 1009కి చేరుకున్నాయని పేర్కొన్నారు అర్థం చేసుకోలేని వాళ్ళు జీవించుకోలేని వాళ్ళు కొంతమంది పార్టీల నాయకులు కావచ్చు పార్టీలో ఉన్నటువంటి వివిధ హోదాలతోటి బాధ్యులు కావచ్చు కొన్ని సంస్థలు కావచ్చు కొంతమంది వ్యక్తులు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి చేయడంలో కొంత లూజ్గా ఉంటుంది అని టెస్టులు చేస్తలేదని చెప్పి టెస్టులు చేస్తలేదని చెప్పి సమాచారం పూర్తిగా ఇచ్చలేనటువంటి ఒక చిన్న అపవాదు మా మీద పెట్టి ప్రయత్నం చేస్తున్నారు మేము పదే పదే చాలాసార్లు చెప్పినాం ఈ టెస్టుల వివరాలన్నీ కూడా డైనమిక్గా ఉంటాయి ఇవాళ నేను 1009 అని ప్రకటించిన మరి 9 ల్యాబులు ఉన్నాయి ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత మళ్ళీ ఎక్కడైనా 2 టెస్టులు పాజిటివ్ రావచ్చు 111 అయితే అంత మాత్రాన మీరేమో 109 ప్రకటించిండు 111 ఉన్నాయి మీ వెబ్సైట్లో అప్డేట్ అయింది అనే మాట ఏదైతుందో ఇది చిన్న కురుసమనసులు చేసేటువంటి ఆరోపణ తప్ప ఇది నిజం కాదు 26వ తారీఖు నాడు నేను ఒక దాంట్లో ఒక పేపర్ రాసింది 26వ తారీఖు నాడు 1001 కేసులు ఉంటే 500 కేసులు జీహెచ్ఎంసీ నమోదైనవి మేము రిపోర్ట్ ఇచ్చాం మళ్ళీ 27వ తారీఖు నాడు 1003 కేసులు అంటే రెండే పెరిగినాయి కాబట్టి 1003 కేసులుంటే దాంట్లో 556 జీహెచ్ఎంసీ పరిధి అని చెప్పి రాసినాం మాకు జీహెచ్ఎంసీ పరిధి అంటే రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా మాకు విడదీయకుండా ఉంటాయి ఇవి జిల్లాలు రంగారెడ్డి జిల్లా అదేవిధంగా మాకు మేడ్చల్ జిల్లా విడదీయకుండా ఉంటాయి చన్నతనగర్ ఏరియా ఉంది మనకు కుకడపల్లి ఏరియా ఉంది కొంత భాగం మేడ్చల్కి వస్తుంది కొంత భాగం రంగారెడ్డికి వస్తుంది దాన్ని మేము సవరించుకున్నాం 540 కాదు మనం రంగారెడ్డి జిల్లాలో ఉన్న 2 కేసులు మేడ్చల్లో ఉన్న 10 కేసులు ఒక 2 నల్లగొండ ఏమవుతుందో ఇక్కడ ఈ జిల్లాలో తగ్గించుకొని ఆ 14ని మేము జీహెచ్ఎంసీలో యాడ్ చేసుకున్నాం 16ని
ఈటెలా మాట్లాడుతూ గత వారం రోజులుగా రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య సింగిల్ డిజిట్ గా నమోదవుతోందని తెలిపారు. ఆదివారం నాడు 42 మంది డిశ్చార్జ్ అయ్యారన్నారు. దీంతో మొత్తం 374 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లయింది. వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 610 మంది చికిత్స తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని 22 జిల్లాల్ని కరోనా ప్రమాదకరంగా లేని జిల్లాలుగా గుర్తించినట్లు తెలిపారు. మొత్తం కరోనా కేసుల్లో 50% పైగా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు మంత్రి వెల్లడించారు. అంతేకాదు ఆ శవాన్ని పాతిపెట్టడానికి ఆ శవాన్ని తీసుకుపోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు రావట్లేదు. వాస్తవంగా 25 కేసులు ఇలా చనిపోయి ఉంటే అలా రెండు గుల్బర్గవైతే ఒకటి ఆంధ్రప్రదేశ్ అయితే నల్లిగామ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే మిగతా 22 కేసులలో కూడా దాదాపు 10-12 కేసులు క్యాన్సర్ తోటో బీపీ ఎక్కువయో లేదా ఇతరత్ర కారణాల వల్ల చనిపోయిన వాళ్ళు ఎక్కువ. అందరి చిన్నపిల్లలు కూడా ఉన్నారు. దాదాపుగా ఆ లిస్టు కూడా మీకు పేర్లు ఇవ్వకపోయినా అందరికి అందరు 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు వాళ్ళు ఎక్కువ ఉన్నారు తప్ప ఇలా 50 సంవత్సరాల లోపు చాలా తక్కువ. మేమింత పారదర్శకంగా ఇంత సమాచారం ప్రజలకు చేరాలి అనేటువంటి దాంతో ఇస్తూ ఉంటే ఏదో సమాచారం ఇస్తలేరనేటువంటి ఆరోపణ ఏదో అది కృషనాకులు చేసే. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాష్ట్రాల ఐటీ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. కరోనా వైరస్ కట్టడి కోసం ఆయా ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, ముఖ్యంగా ఐటీ సంబంధిత కార్యక్రమాలపై ఆయా రాష్ట్రాల మంత్రులు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు పలు అంశాలపై కీలక సూచనలు చేశారు. చైనా నుంచి తరలిపోయే పరిశ్రమలు, ముఖ్యంగా ఐటీ సంబంధిత ఎలక్ట్రానిక్స్ రంగంలోని కంపెనీల్ని భారత్కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి సూచించారు. తద్వారా పెద్ద ఎత్తున దేశంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. తెలంగాణలో ఉన్న 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు నిండిపోయినందున కొత్తగా మరో 2 ఈఎంసీలకు అనుమతులు ఇవ్వాలని కేటీఆర్ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ని కోరారు. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. గడచిన 24 గంటల్లో భారత్లో 1543 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 29435 కేసులు నమోదు కాగా వారిలో 6868 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. భారత్లో రికవరీ రేటు 23.3% ఉందన్నారు. దేశంలో ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగ దశలోనే ఉందని, దీన్ని కరోనా చికిత్సకు ఉపయోగించవచ్చనే దానిపై ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. దీనిపై భారత వైద్య మండలి అధ్యయనం చేస్తోందని చెప్పారు. अब 29,435 हो चुकी है. और अगर हम देखें कि जो हमारे केस एक्टिव मेडिकल सुपरविजन में हैं तो उनकी संख्या 21,632 है. अब तक पिछले 24 घंटे में 684 पेशेंट्स हैव बीन फाउंड क्योर्ड, जिससे कि हमारा टोटल लोग जो क्योर हुए हैं वह संख्या 6,868 हो चुकी है. इससे हमारा रिकवरी रेट करीब 23.3% इस टाइम समय हो गया है, जो कि एक बहुत ही प्रोग्रेसिव इंक्रीज है. मैं आप लोगों की दृष्टि में लाना चाहूंगा, आज देश में 17 ऐसे जिले हैं जहां पर पहले केस आए थे लेकिन पिछले 28 दिनों से कोई नया केस रिपोर्ट नहीं हुआ है. మరోవైపు అంతర్ మంత్రిత్వ శాఖల బృందాలు అన్ని రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై లోతుగా అధ్యయనం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాత్సవ్ చెప్పారు. రాష్ట్రాల్లో కరోనా కేసుల ట్రాకింగ్తో పాటు ఫీడ్బ్యాక్ను ఎప్పటికప్పుడు అందిస్తున్నట్లు తెలిపారు ఆమె. దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు. దేశంలో గత వారం రోజులుగా 80 జిల్లాల్లో ఎక్కడా కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. అలాగే 14 రోజులుగా 47 జిల్లాల్లో, 21 రోజులుగా 39 జిల్లాల్లో కొత్త కేసులు రాలేదని అన్నారు. రికవరీ రేటు గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. కోవిడ్-19 వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారి శాతం 23.33% ఉందని తెలిపారు. ఢిల్లీలో 100 హాట్స్పాట్ కేంద్రాలున్నాయని చెప్పారు. Have not reported a case for the last 28 days.
So there is a doubling rate, which is a very significant and powerful indicator of how the things are happening. So pre-lockdown, you know, our doubling rate of cases was around 3 days. But when I talk to you today, for the last 14 days, our doubling rate had been 8.7. And for the last 7 days, it had been 10.2. And today, for the last 3 days, when we calculate, it is roughly 10.9. So I think that's a very, very significant progress. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా తీవ్రతతో పాటు మధ్యాహ్న భోజనం, సమగ్ర శిక్షా కార్యక్రమం తదితర అంశాలపై చర్చించారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాతే సిబిఎస్ఈ, జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణ గురించి ఆలోచిస్తామని, అప్పటి వరకు పరీక్షలు నిర్వహించబోమని విద్యార్థులు ఆందోళన చెందవద్దన్నారు. आपसे सीधा संवाद, अभिभावकों से सीधा संवाद करने का जो मन था, मुझे आशा है कि आप अपने परिवार सहित सब लोग को आनंद होंगे, और जो परिवार के सदस्य दूसरी जगह गए होंगे वो भी निश्चित रूप में सुरक्षित होंगे. ये दुनिया का बहुत बड़ा संकट है और इस संकट का हमको मुकाबला करना है. मुझे इस बात की खुशी है कि हमारे देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जिस तरीके से आह्वान किया पूरा देश एकजुट होकर के और एक एक शब्द का पालन करके अपनी सुरक्षा और समाज के, अपने देश के, अपने परिवार की सुरक्षा में हम सभी लोग बहुत एकजुट रहे हैं. ये मेरे लिए खुशी का विषय है और पूरे देश के लिए कि पूरा देश बहुत अनुशासित रह करके, हालांकि बहुत सारी कठिनाइयों का हमको सामना करना पड़ रहा है, लेकिन जिंदगी से बढ़कर के तो दूसरी कोई कठिनाई नहीं हो सकती है, और इसलिए ये जितने भी कठिनाई आई हैं हम जल्दी इसका मुकाबला करेंगे और इस संकट से जल्दी बाहर निकलेंगे. निश्चित रूप में इस देश में शिक्षा विभाग भी इससे प्रभावित रहा है, और क्योंकि यदि देखा जाए तो पूरी दुनिया में हिंदुस्तान जो दुनिया का सबसे बड़ा लोकतांत्रिक देश है, इसमें 1000 विश्वविद्यालय हैं, 45,000 से अधिक डिग्री कॉलेज हैं, यदि देखा जाए तो लगभग 15 लाख से अधिक स्कूल हैं, 1 करोड़ से अधिक अध्यापक हैं, और 33 करोड़ से अधिक छात्र और छात्राएं हैं. मुझे लगता है कि कुल ना अमेरिका की कुल जनसंख्या जितनी नहीं है उतना इस देश में युवा है, छात्र छात्राएं हैं, तो स्वाभाविक ही है कि उनके सामने भी ये कठिनाई आई है. और मुझे इस बात का की खुशी है कि सब छात्रों ने बहुत अच्छे तरीके से अपने घर की लीडरशिप ली और बहुत अनुशासित रह करके अपनी भी सुरक्षा की और अपने परिवार के लोगों को भी सुरक्षित रखा है. हमने शिक्षा विभाग में जब ये परिस्थितियां आई तो कुछ दिन के बाद जब एक के बाद एक फिर ऐसा लगा कि अभी लॉकडाउन खुलेगा नहीं, तो हमने 1 से 8 तक बच्चों को पदोन्नति देने का निर्णय लिया था. और उसके बाद जो 9वीं है और 11वीं है उसको इंटरनल जो परीक्षाएं होती हैं उसका मूल्यांकन के आधार पर उनकी पदोन्नति दूसरी कक्षा में ले जाने का निर्णय लिया था. और इंटर कुछ राज्यों ने तो अपनी हाई स्कूल इंटर की बोर्ड परीक्षाएं कर ली थी, कुछ राज्यों ने एक बोर्ड की दूसरी की नहीं की, उसने दोनों की नहीं की, और कुल मिलाकर के अभी यदि देखा जाए तो सीबीएसई बोर्ड की 83 परीक्षाएं अभी रही हुई हैं, लेकिन इनमें से केवल 29 ऐसी परीक्षाएं हैं जिन 29 परीक्षाओं को जो मूल विषय हैं उनमें हम परीक्षा लेंगे. जब भी सामान्य स्थिति होगी और भारत सरकार ये निर्णय लेगी कि अब पूरी तरीके से खोल दिया गया है, तो ऐसी स्थिति में हम फिर उन परीक्षाओं को कर सकेंगे. मैं ये समझता हूँ कि जहाँ हमने इन परीक्षाओं के बारे में सोचा है वहीं
जितने प्रतियोगी परीक्षाएं, क्योंकि बहुत सारे नवयुवकों की बहुत चिंता थी कि जेईई की परीक्षा थी, नीट की परीक्षा थी और तमाम ऐसे प्रतियोगी परीक्षाएं जिसमें कि वो अपने भविष्य को तराशता है, तो उन परीक्षाओं को भी हमने पीछे किया है और जब भी सामान्य स्थिति होगी उसके बाद उन परीक्षाओं को हम कर सकेंगे। इस बीच बहुत सारे निर्णयों को हम लोगों ने लिया। एक तो ऑनलाइन हमारा पाठ्यक्रम कैसे शुरू हो सकता है, हमारा छात्र छात्रा हमारे ऑनलाइन से कैसे जुड़ सकते हैं, इस पर हम लोगों ने कोशिश की और ऑनलाइन में स्वयं है, स्वयं प्रभा है, दीक्षा है, ई पाठशाला है, इन माध्यमों से, इन जो प्लेटफॉर्म हमारे पास थे इनके माध्यम से हम छात्र तक पहुंचे हैं, पहुंचने की हमने कोशिश की है। और मुझे इस बात की खुशी है कि जहां स्वयं पर, स्वयं भी हमारा दुनिया का सबसे बड़ा ऐसा प्लेटफॉर्म है जिसमें మంత్రి మాట్లాడుతూ దీక్ష యాప్లో 80,000 కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎన్సీఆర్టీ పుస్తకాలు అన్ని రాష్ట్రాలకు సరఫరా చేయడం జరుగుతోందని, త్వరలో అవి విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని రమేష్ పోఖ్రియాల్ చెప్పారు. और ये स्वयं प्रभा के जो 3200 चैनल है ये डिश टीवी पर भी आएंगे, डीटीएस पर उपलब्ध होंगे और टाटा स्काई पर भी वो उपलब्ध होगा। तो अकेला दीक्षा, जो दीक्षा स्कूली शिक्षा का जिसमें 80,000 से भी अधिक पाठ्यक्रम हमारे हैं, वस्तु सामग्री है, उस दीक्षा पर अकेले अभी तक जब से लॉकडाउन हुआ है तब से 12 करोड़ बार उसका उपयोग छात्र छात्राओं ने किया है। कुल मिलाकर के अभी तक 16 करोड़ से भी अधिक छात्र छात्राओं ने इस ऑनलाइन सिस्टम का उपयोग अभी तक इसी समय में किया है। तो मैं ये समझता हूं कि ये बहुत बड़ी बात है और ऐसी स्थिति में हम निश्चित रूप में इस बात को कह सकते हैं कि हमारा ऑनलाइन प्लेटफॉर्म बहुत अच्छा चल रहा है और इसको हम और तेजी से विस्तार दे रहे हैं। जैसे कि आपको पता है कि अभी 12 हैदराबाद శివారులోని కోహెడా మార్కెట్ పనుల్ని రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితా ఇందారెడ్డి పరిశీలించారు. ఈ మార్కెట్ను 3 రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు. కరోనా నేపథ్యంలో కోహెడా పండ్ల మార్కెట్ని యుద్ద ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈసారి తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో మామిడి పంట సాగైందన్నారు. గడ్డి అన్నారం మార్కెట్ సరిపోదని, ముందస్తు ప్రణాళికతో కోహెడాలో ఈ ఏడాది మామిడి మార్కెట్ని సిద్ధం చేస్తున్నామని చెప్పారు. మార్కెట్లో సీసీ కెమెరాలు, ప్రథమ చికిత్సా కేంద్రాన్ని, ఇతర అన్ని సదుపాయాల్ని కల్పిస్తున్నామన్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి మార్కెట్ వరకు విద్యుదీకరణ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వినియోగదారులు సామాజిక దూరం పాటించే విధంగా వ్యాపారులు చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సూచించారు. ఆయన జాంబాగ్, మొజాంజాహి మార్కెట్ ప్రాంతాల్లో పర్యటించారు. వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పండ్లు కొనుగోలు చేయడానికి వచ్చే వినియోగదారులు సామాజిక దూరం పాటించేలా చూడాల్సిన బాధ్యత వ్యాపారస్తులదేనని స్పష్టం చేశారు. రోజుకి 18 టన్నుల పండ్లు నగరానికి వస్తున్నాయని తెలిపారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరూ ఇండ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. హైదరాబాద్ సిటీలో ఈ లాక్డౌన్ లాస్ట్ ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి జరుగుతుంది. ఈ లాక్డౌన్ లో సప్లై ఆఫ్ ఎసెన్షియల్ ఐటమ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అదర్ ఎసెన్షియల్ ఐటమ్స్, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. ఈరోజు ఈ జాంబాగ్ ఎంజే మార్కెట్ లో మన వెజిటేబుల్ వెండర్స్ తరఫు నుంచి మార్నింగ్ టు ఈవినింగ్ ఆల్మోస్ట్ 80-85% వెజిటేబుల్స్ కి సేల్ జరుగుతుంది. కొన్ని ప్లేసెస్ లో 2-3 డేస్ బ్యాక్ సోషల్ డిస్టెన్సింగ్ కి కంప్లైంట్ వచ్చింది. మీ అందరికీ తెలుసు హైదరాబాద్ లో 1 కరోడ్ పైన పాపులేషన్ కి ఎసెన్షియల్ సప్లైస్ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. ఆల్మోస్ట్ 21 టన్స్ వెజిటేబుల్ కన్సంప్షన్ హైదరాబాద్ ప్రతిరోజు ఉంది. ఈ 21 టన్స్ లో ఇప్పటివరకు 18-19 టన్స్ రెగ్యులర్ గా వేరే జిల్లా నుంచి లారీ ద్వారా
मॉर्निंग टू इवनिंग वस्तुंदी मना हैदराबाद सिटी पुलिस तरफ नुंची शिफ्ट सिस्टम लो ऑल ऑफिसर्स ट्रैफिक लॉ एंड ऑर्डर 24 आवर्स पब्लिक सेफ्टी गुरुंची पंचेस्तुनारू ఈ సందర్భంలో పబ్లిక్ కి ఒకసారి మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ఎంటైర్ రెగ్యులేషన్స్ ఎంటైర్ హైదరాబాద్ లో పర్యటిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం సభ్యులు నాలుగో రోజు కూడా నగరంలో పర్యటించారు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కరోనా కంట్రోల్ రూమ్ ని సందర్శించిన కేంద్ర సభ్యులు కంట్రోల్ రూమ్ అందిస్తున్న సేవల్ని అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్ కి వెళ్లి అక్కడ పరిస్థితుల్ని పరిశీలించారు కూరగాయల వ్యాపారులు వినియోగదారులతో మాట్లాడారు అక్కడ మౌలిక సదుపాయాలను పరిశీలించి పలు సూచనలు చేశారు కరోనాపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్న సిబ్బంది సేవల్ని స్మరిస్తూ బొంతు శ్రీదేవి నిర్మించిన ఈ గీతాన్ని ప్రగతి భవన్లో ఆయన ఆవిష్కరించారు కరోనాపై అవగాహన గీతాన్ని కందికొండ రాయగా రాహుల్ సిప్లిగంజ్ పాడారు వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండలంలో పేదలకు పండ్లని మంత్రి సత్యవతి రాథోడ్ పంపిణీ చేశారు జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సొంత ఖర్చులతో రోగ నిరోధక శక్తిని పెంచే సి విటమిన్ పండ్లని మండలంలోని 11,000 కుటుంబాలకు అందించడానికి ముందుకొచ్చారు ఇంటికి కిలో పండ్ల చొప్పున నర్సంపేట నియోజకవర్గంలోని 75,000 ఇళ్లకు పండ్లను పంపిణీ చేయనున్నట్లు పెద్ది స్వప్న తెలిపారు నర్సంపేట నియోజకవర్గ ప్రజలు లాక్డౌన్ అద్భుతంగా పాటిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశంసించారు ప్రజల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ కరోనాపై యుద్ధం చేయడానికి శక్తివంతులు కావాలి మన ప్రజలని సి విటమిన్ లోపం ఉంటే మీద కుటుంబాలకు ఇండ్లు కాదు కుటుంబాలు ఒక ఇంట్లో రెండు కుటుంబాలు కూడా ఉండొచ్చు ఇద్దరికి ఇవ్వాలండి 11,288 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి కిలో చొప్పున పళ్ళ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఆ దేవుడి దయ వల్ల ఆర్థికంగా స్థితిమంతులు చాలా మంది ముందుకొస్తున్నారు నిత్యావసర సరుకులు ఇతరత్ర అవసరాలు కూడా పేద ప్రజల యొక్క కడుపు నింపే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజల చైతన్యం చాలా గొప్పగా ఉంది ఇతర జిల్లాలతో పోలిస్తే వరంగల్ రూరల్ జిల్లా ఇవాళ రోగానికి రోగంపై అంటే కరోనాపై యుద్దంలో ఇప్పటి వరకు గెలవగలిగిన మరో 10-15 రోజులు జాగ్రత్తలు తీసుకోవాలి గ్రామాలకి కొత్త మనుషులు వచ్చినప్పుడు తప్పక నోడల్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి మరి ప్రభుత్వ అధికారులకి తప్పక సమాచారం ఇవ్వండి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలను పీడిస్తున్న ఈ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా సమర్థవంతంగా ఈ లాక్డౌన్ ను సహకరిస్తున్నారు కరోనా కట్టడి చేస్తున్నారు దేవుడి దయ వల్ల ఈ జిల్లాకు మరి ఇలాంటి శాసనసభ్యులు ఉండటం సమర్థవంతంగా ఎదుర్కొంటారని కరోనాకు కూడా భయం వేసినట్టుంది ఈ జిల్లాకు రాలేదు అందుకనే మీరు చాలా అదృష్టవంతులు అయినా వచ్చిన వాళ్ళు ఏ విధంగా మరి నియమాలు పాటిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహర్షి విద్యాలయం పూర్వ విద్యార్థులు అందించిన బియ్యం నిత్యావసర సరుకులు మాస్కులు శానిటైజర్లని పారిశుద్ధ్య కార్మికులు జర్నలిస్టులకి డీఎస్పీ నరేష్ కుమార్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ నరేష్ కుమార్ మాట్లాడుతూ సామాజిక దూరాన్ని పాటించడం ఒక్కటే కరోనా నుంచి మనను మనం రక్షించుకోవడం అన్నారు ఎప్పటికప్పుడు శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు చెప్పినా సార్ వాళ్ళు అనవసరంగా వచ్చారు ఒక కత్తి పట్టుకుని వస్తే ఒక కర్ర పట్టుకుని వస్తే గొడ్డలు పట్టుకుని వస్తే మనం 100 మీటర్ దూరం ఉండగానే రెండు మూడు వందల మీటర్ల దూరం ఉండగానే భయపడిపోతాం ఎవరి మీద కొట్టేస్తాడో ఎవరిని కొట్టేస్తాడని అంటే ఒక మనిషిని చూసి ఆయుధం ఉన్నప్పుడు మనం భయపడుతున్నాం కానీ కరోనా అనేది సైలెంట్ కిల్లర్ అసలు పైన కనిపించకుండానే వ్యాప్తి చెందుతుంది
मन इंत भयंकर परस्थित पब्लिक भयपड़े एक्डी वाक चूदे अने धोरणी उ दयचे अभी माले इन मुनपल कमीशनर गिंद अक्षर सत्यम महाराष्ट्र चेन्नई पत्रिका सोदर को లాక్డౌన్ నేపథ్యంలో పని కోల్పోయిన సిరిసిల్ల చేనేత కార్మికులు కొత్త ఉపాధి మార్గాలు వెతుక్కున్నారు. మాస్కుల తయారీతో ఉపాధి పొందుతున్నారు. బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం మాస్కులు తప్పనిసరి చేయడంతో మాస్కుల తయారీకి డిమాండ్ పెరిగింది. దీన్ని అందిపుచ్చుకున్న సిరిసిల్ల కార్మికులకు మాస్కుల తయారీ ఆదాయ వనరుగా మారింది. ప్రధానంగా మహిళలు యువతులు మాస్కుల తయారీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రభుత్వ ఉత్పత్తులతో పాటు ప్రైవేటు మార్కెటింగ్ వారికి మాస్కులు తయారు చేసిస్తూ ఉపాధి మార్గాల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మాస్కుల తయారీ ద్వారా రోజుకి 200 నుంచి 300 వరకు ఆదాయం సమకూరుతుందని మహిళలు చెప్తున్నారు. ఇప్పటివరకు తమ యూనిట్ పరిధిలో 100,000 మాస్కుల వరకు తయారు చేసినట్లు స్వయం ఉపాధి మహిళలు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని ఇటుక బట్టీలలో పనిచేస్తున్న వలస కూలీలకు వైద్యారోగ్య శాఖ వైద్య పరీక్షలు నిర్వహించింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామంలో ఉన్న 18 ఇటుక బట్టీలలో ఈరోజు వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లా అధికారులతో కలిసి వైద్య శిబిరాలతో పాటు కూలీల నివాసాల్ని పరిశీలించారు. అక్కడి పరిస్థితుల్ని కూలీల నుండి అడిగి తెలుసుకున్నారు. ఇటుక బట్టీల్లో మౌలిక సదుపాయాల విషయంలో పూర్తి సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య పరీక్షల్లో ప్రధానంగా రక్తహీనత డయేరియా ఉన్నవారికి అవసరమైన మందులు సరఫరా చేయడం జరుగుతోందన్నారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. రాష్ట్రంలో రోజురోజుకి తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు కొత్తగా 6 కేసులే నమోదైనట్లు మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడి. వ్యవసాయ పౌర సరఫరాల శాఖలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష. కొనుగోలు కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రానికి మరో 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు కేటాయించాలి. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ని కోరిన మంత్రి కేటీఆర్. ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగ దశలోనే ఉందని స్పష్టం చేస్తున్న కేంద్రం. ఐటీఎంఆర్ అధ్యయనం చేస్తోందన్న ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్. దేశంలో కరోనా ప్రభావం తగ్గుతోందన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్. వారం రోజులుగా 80 జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదు కాలేదని వెల్లడి.